అంటే వరుసగా మెగా ఫ్యామిలీ ఎన్నికల్లో ఓడిపోవడం ఏదైతే ఈ ఫ్యాన్స్కి దూరం అవుతున్నాం అనేటువంటి బాధతో వాళ్ళని దగ్గర చేసుకోవడానికి బాలైన టార్గెట్ చేశాడు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది వాస్తవేనా అసలు రామారావు ఫ్యామిలీ ఎన్టీ రామారావు ఫ్యామిలీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్నది వాస్తవమే కదా సార్ వాస్తవమే వీళ్ళ ఫ్యామిలీ ఉండాలి సార్ చిరంజీవి ఫ్యామిలీ మెయిన్లో ఉండాలి అది వీళ్ళ వల్ల కాదు వీళ్ళ తరం కాదు కేవలం ఎన్టీ రామారావు ఈ భూప్రపంచం ప్రపంచం ఉన్నంతవరకు ఈ చలనచిత్రం ఉన్నంతవరకు వరకు ఎన్టీ రామారావుని పోయే అంత దమ్ము ఎవరికి లేదు ప్రజలు ఎవ్వరు కూడా గతంలో పవన్ కళ్యాణ్ని చిరంజీవిని రోజా కత్తి మహేష్ లాంటి వాళ్ళు శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏకరేమైన తిట్ల పురాణం చేశారు కానీ అప్పుడు కూడా నాగబాబు ఎప్పుడు స్పందించలేదు కానీ కేవలం ఈ చిన్న విషయానికి బయటకు వచ్చి ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఈయన పబ్లిసిటీ చేసుకోవడానికి ఇప్పుడు ఎంత వాళ్ళ అమ్మ నానింది పవన్ కళ్యాణ్ అమ్మని నాగబాబు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ ఆడుకున్నాడు నాగబాబు వాళ్ళు తిరిగి బూతులు తిడతారని భయపడ్డా బాలకృష్ణ అయితే ఏమనలే ఏంటంటే వాళ్ళు బూతు పురాణాలు స్టార్ట్ చేస్తారు మన జపాకి భయము అందువల్ల వాళ్ళు వాళ్ళు తిట్టినప్పుడు బయట రాని వ్యక్తి ఇప్పుడు బాలయ్యబాబు గురించి టార్గెట్ పెట్టాడంటే నందమూరి ఫ్యామిలీ మీద పెట్టాలని పెట్టాడు గతంలో కూడా రోజా ఎన్నికల ముందు కానీ ఇవన్నింటిలో పవన్ కళ్యాణ్ నీచాత నీచంగా తిట్టింది కానీ ఆమె పక్కనే జబర్దస్త్లో కూర్చొని ఇక ఇకలో పక్క పక్కన కానీ ఎందుకు ఈ రాధాంతం బిజినెస్ సార్ డబ్బులు నెక్స్ట్ సార్ ఇప్పుడు చిరంజీవి వెళ్ళి జగన్తో మన వెళ్ళి కలిశాడు రే అరే మన తమ్ముడిని ఇట్లా తిడుతున్నాడు కదా అని అనుకోవచ్చుగా ఇదంతా బిజినెస్ సార్ ఎవడు బిజినెస్ వాడిది సో అలాగనే నాగబాబు మహే మన ఎవరు రోజాని ఏమన్నాడో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఆటలాడుతూ చక్కగా ఉన్నారంటే ఇది బిజినెస్ డబ్బులు వస్తాయి అందువల్ల జబర్దస్త్ జబర్దస్త్లో కూర్చున్నాను అంటాడే కానీ రోజును అడిగే విధంగా ఎప్పుడు కూడా అనలేదు కదా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు నాకు తెలిసి ఒకసారి పవన్ కళ్యాణ్ తిట్టాడు అవునరా వాడు మా తమ్ముడే వాడు రాలేదు వాడు రాకపోతే మాదా తప్ప అని ఒకసారి మన ఆడియో రోజుతో అరిచాడు కదా మళ్ళీ మా తమ్ముడు నాకు డబ్బులు ఇచ్చాడు అంటాడు ఆయనకి మతి మతీ స్థిమితంగా లేదు మత్స్య జీవితం లేకపోతే వ్యాఖ్యలు చేస్తున్నాడు మరి ఉంటే ఆలోచించుకోవాలి కదా నా మా నేను సూసైడ్ చేసుకుంటున్నాను అదే అనుకున్నాను మా అన్న అప్పుడు ఫోన్ చేశాడు ఎలా ఇబ్బందుల్లో ఉన్నావా అన్నాడు సరే మేము చూసుకుంటాం మర్చిపోను అన్నాడు మా తమ్ముడు మా అన్న కొంచెం గట్టెప్పించారు అని అంటాడు ఎంతైనా మా అన్నే అంటాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ని తిడతాం ఉంటాడు ఫ్యాన్స్ని తిడతాడు సో ఇవన్నీ కూడా ఆయన గోపి గోడ మీద పిల్లి ఆటలాడుతున్నాడు ఏ టైంకి ఎలా ఉంటాడో ఆయనకే తెలియట్లేదు నాగబాబు వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కూడా బాలకృష్ణ గారు కూడా సుముఖంగా చూపించలేదు నేనే తను అలాంటి వ్యాఖ్యలపై నేను మాట్లాడిన అంటే తనని అంత కించపరచుకోవడం ఇష్టం లేక బాలయ్య గారు మాట్లాడలేదు అనుకోవాలి అంతేగా ఆయనప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒకటి భూములు పంచుకుంటున్నారా అన్న తర్వాత అతను అడిగినప్పుడు కూడా బాలయ్య బాబు కూడా మాట్లాడాలి క్లారిటీ ఉండాలి ప్రజలకు ఎందుకులే ఆయన గురించి అసలు అట్లాంటప్పుడు భూములు పంచుకుందామని ఎన్న ఎందుకు అనాలి అన్నావు క్లారిటీగా బయట వచ్చి అంటే మీరు సినిమా తీసుకొని మాత్రం డ్యాన్సులు వేయచ్చు ఫైట్లు వేయచ్చు కానీ నిజ జీవితంలోకి వచ్చేటప్పుడు చక్కగా నందమూరి ఫ్యామిలీకి ఆయన పెద్ద ఆయనకి వచ్చి ఏంటి బాబు ఏంటి భూములు పంచుకుంటున్నారని ఎందుకన్నానంటే మీ ఇళ్లలో మీరు మీటింగ్ పెట్టుకొని మీరు ఇలా చేస్తున్నారు అది నాకు నచ్చలేదు ఛాంబర్లో పెట్టండి ఆల్ ఆర్టిస్టులకు మీరు ఇంటిమేషన్ ఇవ్వండి నువ్వేంటి నాగబాబు ఏంటి ఇలా మాట్లాడావు అది క్లారిటీగా ఆయన అడగాల్సిన రకం ఉంది హక్కు ఉంది నేను అవసరంలో నేను ఇంటర్వ్యూలు అంటే ప్రజల్లో కూడా నీరసం వస్తుంది ఈయనేం ఏం మాట్లాడలేదు కదా మాట్లాడితే అయిపోద్దిగా క్లారిటీ ఉంటుంది కదా ఒకసారి ఎవడు గెలమన్నాడు ఇందుకు మళ్ళీ ఎందుకు గెలుచుకోవాలి అదేదో క్లారిటీగా దేనికి జరిగింది ఏంటి అనేది ఎడమర్చి చెప్పాలి సినిమా ఫీల్డ్లో అతను కూడా నేనేం ఇది కాదా అంటే ఆయన అన్నాడు నువ్వేమన్నా పెద్ద హీరోనా నిన్ను నిన్ను పిలవాలా పిలవాలో పిలవకూడదో వాళ్ళు డిసైడ్ అవుతారు అన్న మాటలు ఆయన ఎట్టగారంగా అన్నప్పుడు పెద్దరికంగా చిరంజీవిని కూర్చోబెట్టి ఏంటి మీ బ్రదర్ ఇలా మాట్లాడాడు మాజీ సీఎం కొడుకు నందమూరి తారక రామారావు అన్నగారు పెద్ద నెంబర్ వన్ హీరో కొడుకు విను నువ్వు మాట్లాడకపోతే చాలామంది అవమానంగా ఫీల్ అవుతారు ఎందుకు అన్నగారి పేరు తీసేస్తున్నారు ఆయన మాట్లాడాలి సార్ కంపల్సరీ బా బాలకృష్ణ బయట వచ్చి మాట్లాడాలి మీడియాతో